దొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్, కోటయ్య స్వీట్ స్టాల్ అధినేత రామ్ కుమార్ తెలిపారు. కాకినాడలో స్థానిక మున్సబ్ గారి వీధి హరీష్ స్పోర్ట్స్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం పేదలకు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. పేద ప్రజల కోసం దొక్క సీతమ్మ నిత్యం అన్నదానం చేయడం జరిగిందని, అదేవిధంగా ఆమె పేరు మీద సంస్థను ఏర్పాటు చేసి ప్రతి శనివారం పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత నాలుగో వారం అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ రజని, మంగ శివరామకృష్ణం, వీరబాబు, పినిశెట్టి సురేష్, మాజీ సర్పంచ్, పోలిశెట్టి తాతీలు, సింహ కోటేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎవరు పెట్టింది? హరీష్ స్పోర్ట్స్ వారు పేదలకి అన్నదానం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాయి. స్పోర్ట్స్ వాళ్ళు హరీష్ గారు చాలా సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు. దానిలో భాగంగా దొక్క సీతమ్మ అన్నదానం అని చెప్పని మొదలెట్టి అందరికీ అన్నం అనేటువంటిది పెట్టడం, అన్నదానం అనేటువంటిది చేయడం అనేటువంటిది అందరూ గర్వించదగినటువంటి విషయం అండి. దానికి స్పందించి పేదలందరికీ అన్నం అనేటువంటిది అందాలి అనేటువంటి దానికి స్పందించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వారితో పాటు పాల్పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దొక్క సీతమ్మ అని పేరు చెప్పగానే మనకందరికీ గుర్తుకొచ్చేది అన్నపూర్ణ తల్లి. ఎందుకంటే మన జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఆవిడ పేరు తెలియని వారు ఉండరు. ఆవిడ చేతిలో గతంలో పూర్వ రోజుల్లో ఆవిడ పెట్టిన అన్నం తిని ఎంతోమంది ఇప్పటికీ ఆవిడ పేరు చెప్తూ ఉంటారు. అటువంటి పేరున దొక్క సీతమ్మ అన్నపూర్ణ దేవి సంఘం పేరిట ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి శనివారం అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదానంలో స్పెషల్ ఏంటంటే ప్రత్యేకంగా మామూలుగా జనరల్గా సాంబారు, పులిహార, మామూలు రైసు అలా వడ్డిస్తారు. అలా కాకుండా ఇక్కడ మన చేసింటే నాలుగు రకాల స్వీట్స్, రెండు రకాల కూరలు, ఫ్రైడ్ రైసు, మంచి మజ్జిగ మంచి పెరుగుతో మంచి విందు భోజనం ఏర్పాటు ఇస్తున్నారు. మరి ప్రత్యేకంగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ హరీష్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఒకరోజే కాకుండా ప్రతి నెలలో నాలుగు సార్లు పెడుతున్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ దొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ప్రతి శనివారం నాడు ఇక్కడ హరీష్ స్పోర్ట్స్ దగ్గర చేస్తున్నామండి. అంటే ఇక్కడ వచ్చిన అన్నదానం ఆహ్వానించిన భోజనం ఇచ్చేసిన వాళ్ళకి కొంచెం మనం విందు భోజనంలా పెట్టాలనేది మా ఉద్దేశం. వాళ్ళని కొంచెం ఇక్కడికి వచ్చే భోజనం అంటే వీరికి నాలుగు రకాలుగా ఉంటుంది, మంచి మంచి కర్రీస్ అని అలాగే ఉండాలనే ఉద్దేశంతో పెడుతున్నాం. ఇలాగే మాకు ఫ్రెండ్స్ అందరూ కలిపి అందరూ ఎంకరేజ్, అందరూ ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఇండివిజువల్గా ఏమీ కాదు, అన్నపూర్ణ దేవ సంఘం ఏర్పాటు చేసిన అందరూ హెల్ప్ చేస్తున్నారు. అందరూ ఒక చేస్తున్నారు స్వీట్ అని ఒకరు ఒక ఫుడ్ అలాగే అందరూ కలిపి చేస్తున్నారు. మన ఈరోజు చాట్ల చెట్ల కిరణ్ గారు చాలా స్పాన్సర్ చేశారండి. మన కోటే స్వీట్స్ రామ్కుమార్ గారు రాజా స్పాన్సర్ చేశారు. మన సురేష్ ఆయన కూడా దూర స్పాన్సర్ చేశారు. మన తాకిడి గారు కరప తాకిడి గారు పెరుగు అన్నకంటే అందరూ ఒక్కొక్కలా చేసుకుని అందరూ కలిపి చేస్తుందండి. ఇది ఒక్కలో పేరు కాదండి, వీళ్ళందరికీ నాకు